హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ శ్రీ వండర్స్. ఈరోజు అయితే మన ఛానల్లో చాలామంది నాన్ వెజ్ లవర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చాలా ఫాస్ట్గా క్విక్గా చేసుకునే రెసిపీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అనేది మనకి బిర్యానీలోకి, రోటీలోకి, వైట్ రైస్లోకి, జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ నేను చూపించే ప్రాసెస్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే నేను మటన్ అనేది 1/2 కేజీ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి స్విగ్గీలో. సో నేను స్విగ్గీలో ఆర్డర్ చేసిన తర్వాత ఆ మటన్ని మనం బాగా క్లీన్ చేసుకున్నాక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒకవేళ మనకి పీసెస్ అనేది చాలా పెద్దగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా పీసెస్ అనేది ఇలా మీడియంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి, బాగా వాష్ చేసుకొని. చూసారు కదా, ఇలా అన్నిటి బాగా వాష్ చేసుకున్నాక మటన్ పీసెస్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఇందులోకి కారానికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. మటన్లోకి కొంచెం కారం ఎక్స్ట్రానే పడుతుందండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వేసాను కారం అనేది. అలాగే ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే మనకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా ఇంట్లో చేసుకునేదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసాక కూడా మనము మటన్కి ఈ కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ బాగా పట్టేలా మటన్ ముక్కలకి బాగా కలుపుకోవాలండి. 1-2 సార్లు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని ఈ మటన్ ముక్కలంతా కూడా మనం మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము మ్యారినేట్ చేసుకున్నాక చూసారు కదా ఇలా ఉంటుంది. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, ఇక్కడ నేను ప్రెజర్ కుక్కర్ తీసుకున్నానండి, ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను. సో 1-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. అలాగే ఇందులోకి జీరా వేస్తున్నానండి. ఒకవేళ మీకు షాజీరా అవైలబుల్లో ఉంటే షాజీరా కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని లవంగాలు వేసాను. అలాగే 1 కప్పు వరకు నేను, అంటే 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేయడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసానండి. అలాగే వీటితో పాటు మనము టమోటాస్ కూడా వేయాలి. టమోటాస్ అనేది మనం ఎప్పుడు వేయాలంటే కరెక్ట్గా ఆనియన్స్ అనేది ఇలా లైట్గా మగ్గుతున్నప్పుడు వేయాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది, కమ్మగా ఉంటుంది టేస్ట్. అలాగే ఫ్రెష్గా నేను కరివేపాకు అనేది అప్పుడప్పుడు చెట్టుకున్న కరివేపాకు వేసానండి. మనం కొత్తిమీర ఎప్పుడూ యాడ్ చేయొద్దు, చెప్తాను ఎప్పుడు యాడ్ చేయాలో. ఇలా అన్నీ కూడా మనము 1-3 సార్లు బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మనకి టమోటాలు, ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. 1-5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి టమోటాస్, ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బాగా మగ్గిపోయాయి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి బాగా మెత్తగా ఉండాలి. తర్వాత ఇందులోకి మనం ముందు ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ టమోటాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఇలా అంతా కలిసేలా మటన్ ముక్కలకి బాగా కలుపుకోవాలండి. మటన్ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుందండి, అంటే మనము ప్రెజర్ కుక్కర్ లిడ్ పెట్టకుండానే 50% ఇక్కడే ఉడికించుకోవాలండి బాగా కూడా. చూసారు కదా, ఇలాంతా కలుపుకున్నాక నేను దగ్గర 10-15 మినిట్స్ వరకు ఇలా లిడ్ పెట్టేసేసేసి 15 మినిట్స్ వరకు నేను ఉడికించుకున్నాను. చూసారు కదా, అందులో ఉన్న వాటర్ అనేది మనకు బయటకు వస్తాయి. ఇలా అంతా కూడా మళ్ళీ 2-3 సార్లు బాగా కలుపుకోవాలండి. మనం ఇందులోకి కారం పొడి వేసామండి, ధనియాల పొడి లాస్ట్లో వేయాలి. ధనియాల పొడి ఇప్పుడే వేసామంటే మటన్ ముక్కలు అనేది సరిగ్గా ఉడకవు. అలాగే ఇందులోకి సరిపడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మ్యారినేట్ చేసుకున్న బౌల్లోకి వాటర్ అనేది వేసి ఇలా ఇందులోకి వేసానండి. మనం ఇక్కడ టీ గ్లాస్తో 3 గ్లాసులు వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వాటర్ అన్నీ వేసాక కూడా మనము లిడ్ అనేది క్లోజ్ చేసేసి 8 లేదా 10 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. నేను కరెక్ట్గా 8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తాము. చూసారు కదా, ఇలాంతా కూడా మనకి ఆయిల్ అనేది బయటికి తేలుతూ ఉంటుంది. మళ్ళీ కూడా మనము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, లేదంటే అదే ప్రెజర్ కుక్కర్లోనే మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు నేను ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేశాను. అలాగే ఇందులోకి మటన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనము 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఒకవేళ మీకు వాటర్ అనేది ఎక్కువగా ఉంటే
ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, లేదంటే 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకి మటన్ బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. అంతే అండి, ఇంకా ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. లాస్ట్లో మనము ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మటన్ అనేది ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా క్విక్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే ఒక 15 మినిట్స్లో మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అనేది మనకి బిర్యానీ రైస్, జీరా రైస్, అలాగే చపాతీ, రోటీలోకి, ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి వీడియో నచ్చిందా అండి? మరి వీడియో మీకు ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట బెల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.